ಗೋವಿಂದಾಯ ನಮಃ. ಹಿಂದೂ ವಂದನದಲ್ಲಿ ಜಯ ಶ್ರೀರಾಮ್. ವಂದೇ ಮಾತರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರು. ಭಗವದ್ಗೀತಾ ಕರ್ಮ ಸನ್ಯಾಸ ಯೋಗಮು 17ವ ಶ್ಲೋಕಂ. ತದ್ಬುದ್ಧಯಃ ತದಾತ್ಮನಃ ತನ್ನಿಷ್ಠಾ ತತ್ಪರಾಯಣಃ ಗಶ್ಯಂತ್ಯ ಪುನರಾವೃತ್ತಿಂ ಜ್ಞಾನ ನಿರ್ಧೂತ ಕಲ್ಮಷಾಃ. ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅರ್ಜುನುಡితో చెప్తున్నాడు, తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందెదరు. ఏంటండి, ఏమైనా అర్థమైందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. తద్రూపమును పొందిన మనస్సు బుద్ధి కలవారై. ఏ రూపాన్ని పొందిన మనస్సు బుద్ధి ఉండాలట? పరమాత్మ తత్వమును తెలుసుకొని పరమాత్మను మనస్సులో బుద్ధిలో ప్రతిష్ఠించుకున్న రూపము అంటే అలాంటి మనస్సు బుద్ధి ఉండాలట. ఎలా తెలుసుకోగలుగుతారండి పరమాత్మని? సాధన చేత, తపస్సు చేత, ధ్యానము చేత, జ్ఞానము చేత, వైరాగ్యము చేత తెలుసుకోగలుగుతాం. అందుకేమి కావాలి అంటే ప్రధానంగా సాధన కావాలి. నిదానంగా నిజమేది అనేది గ్రహించగలగాలి. నిజమేది, అబద్ధమేది, జ్ఞానమేది, అజ్ఞానమేది, వెలుగేది, చీకటేది తెలుసుకోగలిగే జిజ్ఞాస ఎప్పుడైతే ఆరంభమవుతుందో అక్కడి నుండి సాధకుడు అడుగులు ముందుకు వేయడం మొదలు పెడతాడు. అసలు తెలుసుకోకుండా ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉండిపోతే భయమో బాధ మిగులుతుంది. నిదానంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకున్నది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆచరణ పూర్వకముగా అనుభవం ద్వారా ఇది మంచి, ఇది చెడు అని గ్రహించి మంచిని మాత్రమే పాటిస్తూ చెడును వదిలేయాలి. ఏది మంచి, ఏది చెడు చెప్పడానికి ఏది ప్రమాణము? శాస్త్రం ప్రమాణము. అలా సాధన ద్వారా నిదానంగా ఇంద్రియాలను నిగ్రహం చేసి ద్వంద్వాలకు అతీతంగా ఉండి, అంటే రాగద్వేషాలకి అతీతంగా ఉండి, కర్మలను ఎందు అభిమానం వదిలేసి కర్మ ఫలము భగవదార్పణము చేసి భగవంతుడే అంతటా విరాజమానుడై ఉన్నాడు, అంతటా ఉన్న సర్వేశ్వరుడు నాలో కూడా ఉన్నాడు అనే భావనతోటి మనస్సులోనూ బుద్ధి ఎందు కూడా పరమాత్మను స్థిరమునర్చుకుని అలాంటి బుద్ధితో సచిదానంద ఘన పరమాత్మను, సత్ చిత్ ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మను చక్కగా తెలుసుకొని ఆ పరమాత్మ ఎందే ఏకీభావముతో స్థితులై ఆత్మ అనాత్మ పదార్థాన్ని తెలుసుకొని, నేను కనపడే ఈ శరీరాన్ని కాదు, లేదండి కనిపించి భౌతిక వస్తువులన్నీ కూడా తాత్కాలికంగా ఏదో మనకి మేలు చేసేవే కానీ శాశ్వతమైన ప్రయోజనాన్ని కలిగించేవి కాదు. నాలో ఏ ఆత్మ అయితే వెలుగుతూ ఉందో అది శాశ్వతమైనది, సనాతనమైనది. ఆ ఆత్మలో స్థితులై ఉన్నది పరమాత్మ. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను, నిత్యుడను, శాశ్వతుడను అనే బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే సత్ చిత్ ఆనంద ఘన పరమాత్మను బాగా తెలుసుకోగలుగుతాం మనం. అలాంటి స్థితికి చేరి తత్పరాయణులైన పురుషులు అంటే అలాంటి ఆనంద స్థితిలో గడిపే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపరహితులై సాధన ద్వారా పాపాన్నంతా పోగొట్టుకొని ఏ కర్మ బంధాలు బంధనాలు లేకుండా దేనికి లంపటలు కాకుండా ఉంటారు గనక పాపము నుండి విముక్తిని పొంది పునరావృత్తి రహితమైన పరమగతిని పొందురు. పునరావృత్తి రహితమైనది, పునరావృత్తి అంటే మరలా రావడము పోవడము, రావడము పోవడము అనేది జరిగేది. పునరావృత్తి రహితమైనది అంటే తిరిగి రావాల్సిన పని లేనిది. ఒకసారి పోవడం అనేది జరిగిన తర్వాత ఇక మళ్ళా తిరిగి రావాల్సిన అవసరం కానీ, ఈ జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడాల్సిన అవసరం కానీ లేనిది. ఏమిటంటే అది ఏమిటంటే పరమగతి, శాశ్వతమైన గతి, లేదా ఊర్ధ్వగతి, లేదా పరమ పదము. దానిని పొందుతారట అంటే ముక్తిని పొందుతారు, విడుదల పొందుతారు, ఆనందమయమైన స్వరూపంలో శాశ్వతంగా అలాగే ఉంటారు. ఎలా ఈ స్థితి కలుగుతుంది? జ్ఞాన సాధన వలన. మోక్షం ఎప్పుడు కలుగుతుందండి? జ్ఞాన సాధన వలన. ఈ మధ్య ఒక అవధాని పేటరేగిపోయి మాట్లాడుతున్నాడు, అంటే నాకు పాపులారిటీ వచ్చింది, ఎవరే ఎట్లా మాట్లాడే సరే చెల్లుతుంది, జనాలు నమ్మేస్తారనుకున్నాడో ఏవో గాని భగవంతుడి పట్ల, దశావతారాల పట్ల, భాగవతుల పట్ల నోరు బారేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ఎంత దిగజారిపోయాడంటే వైకుంఠం కూడా నాశనమైపోయేదే. అదేమన్నా నాగార్జునాశ్రమంతో కట్టేశారా? వైకుంఠం కూడా లేకుండా పోయేది, అసలేమీ ఉండవు, అంతా మాయే అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
అంటే ఇతనికి భగవద్గీతలో కృష్ణుడు కంటే ఎక్కువ తెలుసు కాబోలు అలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎలా అయితే ఏంటి జనాలు అందరూ ఎక్కించారు, ఆ తర్వాత ఏ జనం అయితే అందరూ ఎక్కించారో ఆ జనాలని వెర్రవడం చేసేయాలి. ఇప్పుడు వైకుంఠం కూడా మాయే, వైకుంఠం నాగార్జున సిమెంట్తో కట్టించలేదు కాబట్టి అది కూడా నాశనమైపోయేదే, ఏది ఉండేది కాదు. అంతా మాయే అయినప్పుడు, అంతా అశాశ్వతమైనప్పుడు నీవెందుకు ఉపన్యాసాలు ఇవ్వడమో, నీ ఉపన్యాసాలు జనాలు వేలాదిగా లక్షలాదిగా వచ్చి ఎందుకు వినాలి, ఉపన్యాసానికి బాగా గిట్టుబాటు ధర పారితోషం ఎందుకు తీసుకోవాలి, అంతా మాయే కదా. అప్పుడు మూసుకుని ఇంట్లో కూర్చోరాదా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదంటాడు, వైకుంఠం నాగార్జున సిమెంట్తో కట్టించలేదు కాబట్టి అది కూడా పడిపోయేది, నాశనం అయిపోయేది అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు లక్షల జన్మకు కూడా వైకుంఠానికి కాదు కదా, కనీసము ఊర్ధ్వానికి కూడా వెళ్ళలేరండి. పాండిత్యం ఉంటే వాడి దగ్గర ఉంటది, ఆ పాండిత్యం తోటి జనాలకు మేలు చెయ్యాలి, చక్కగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రచారం చెయ్యాలి. ఎక్కడెక్కడ బాబాలను మొత్తాన్ని దేవుణ్ణి చేసేయడము, రాముడిని కృష్ణుడిని భగవద్గీతని భాగవతులని వైకుంఠ ధామాన్ని అవమానపరిచి మాట్లాడటం. ఇందుకే నా సరస్వతి దేవి పాండిత్యం ఇచ్చేది చెప్పండి, అవసరమై ఇలాంటి పాండిత్యము. దయచేసి హిందూ బంధువులు భగవద్గీతను చక్కగా సక్రమమైన మార్గంలో అర్థం చేసుకోవాలండి. మాటలు తీయగా మాట్లాడేవి ఉంటాయి, నిజాలు ఉంటాయి. కాస్త చేదుగా కటువుగా ఉన్నా కూడా నిజాలు గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి కాస్త మేలు కలుగుతుంది, ఎంతో కొంత మనము జ్ఞానం పొందగలుగుతాం. మాటలు ఆ టైంకి చక్కగా మాటలు పద్యాలు పాటలు అన్ని తీగా పాడతారు. ఆ మాటలు మత్తులో పడిపోయామనుకోండి అసలకి ఎసరు పెడతారు ఇలాంటి వాళ్ళు. తీయటి కబుర్లకు జ్ఞానం కలగదండి, నిజాన్ని గ్రహిస్తే జ్ఞానం కలుగుతుంది. ఒక్క ముఖ గుర్తుపెట్టుకోండి చాలు, పరమాంగ భగవద్గీతలో జ్ఞానులు పరమ పదానికి అంటే నా దగ్గరికి చేరతారు అంటే జ్ఞానులకి ముక్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. దానిని చక్కగా వైకుంఠమను కైలాసమను మనం భావించుకొని ఒక గోల్ పెట్టుకోవచ్చు, ఒక గమ్యానికి చేరాలి అనే ఒక సంకల్పం చేసుకోవచ్చు. అసలు వైకుంఠాలు కైలాసాలు కూడా నాగార్జున సిమెంట్తో కట్టారు కాబట్టి అవి కూడా నాశనం అయిపోయాయి అని మాట్లాడితే ఇక ఈ జనము ఎక్కడికి చేరాలనే ఉద్దేశంతో సాధన చేస్తారండి చెప్పండి. మనకి ఒక గమ్యము అనేది ఉండాలి కదా, ఒక గమ్యాన్ని మనము నిర్ణయించుకొని నిర్ధారించుకొని తదనుకూలంగా సంకల్పం చేసి సాధన చేస్తాం అంతేనా. అసలు గమ్యమే లేదు అవి కూడా నాశనం అయిపోయేవి అంటే యహ ఇలా పంపకెళ్ళి దూరాలు అందరూ అంతేనా. చాలా తప్పండి, తప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా. దయచేసి హిందూ బంధువులు ఇలాంటి మేక వన్య పులలతోటి జాగ్రత్తగా ఉండండి, లేదంటే అసలకే మోసం వస్తుంది. వీరందరూ గమనించారని యథార్థం ఏమిటి తెలుసుకోవాలనే ధైర్య సాహసాలతోటి ఈ విషయాన్ని మీ ముందుంచుతున్నాను. గమనించగలరు. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.